Tarek. Belling. Patrika Mitrulandarki, Namaskaram. ఇక్కడికి మామూలుగా ఇందాక ఎక్స్ప్రెస్ చేస్తున్నాను జక్కన్తో. ఎప్పుడైనా చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కొంచెం చాలా కాన్ఫిడెంట్గా వస్తాను, బట్ ఎందుకో ఈసారి కొంచెం చాలా నర్వస్గా ఉంది, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇది జక్కన్తో 4వ చిత్రం నేను చేయడం. అన్నిటికంటే ఈ చిత్రం చాలా ఒక స్పెషల్ ఫిల్మ్గా నా కెరీర్లో మిగిలిపోతుంది. ఎందుకనంటే జక్కన్తో పనిచేయడం, దానితో పాటు షేరింగ్ మై స్క్రీన్ స్పేస్ విత్ చరణ్, అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్, మా ఇద్దరు బాండింగ్ ఈ చిత్రంతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు, నా కష్టసుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు. ఈ బాండింగ్ ఎప్పుడైతే మాకు ఏర్పడిందో, ఒక చిత్రంలో పనిచేయకంటే ముందు, అది చిత్రంలోకి వచ్చేసరికి, ఈ చిత్రం మేము ఇద్దరం కలిసి చేసేసరికి అది ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్షిప్. ముందుగా ఐ జస్ట్ ప్రే గాడ్ దట్ వి రిమైన్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ లైక్ దిస్. ఎందుకంటే ఒకసారి అంటే మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది. సో అది ఆ దిష్టి తగలకూడదు మా ఇద్దరికి అని ముందుగా దాని గురించి చెప్పడం జరిగింది. RRR ఈజ్ డెఫినెట్లీ అ ఫిలిం విచ్ డిమాండ్స్ అ లాట్ ఫ్రమ్ ది యాక్టర్స్. అండ్ మేము ఇప్పటిదాకా, అంటే మేమే కాదు మీరు కూడా, మనకొక ఒక తెలియని ఒక గీత ఉంది, అల్లూరి సీతారామరాజు గురించి కానివ్వండి, కొమరం భీమ్ గారి గురించి కానివ్వండి, ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మనకి తెలియని ఒక గీత, మనకి తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి తెలియని గీత వాళ్ళిద్దరూ గనక కలిసి ఉంటే ఏమి జరుగుండేది, ఏం జరుగుండేది అనే ఒక తాత్పర్యాన్ని ఎప్పుడైతే దర్శకుడు చిత్రంలోకి తీసుకొచ్చాడో, నటులుగా మాకు అది కొత్తగా అయిపోయింది. ఇట్స్ కంప్లీట్ బ్లాంక్. నేను ఎప్పుడు ఒక నటుడికి ఎంత ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే అంత తన ఎఫర్ట్ బయటకు వస్తుందని నమ్మే వ్యక్తిని నేను. సో ఈ చిత్రం నాకు చరణ్కి నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది, ఎంతో దాహపడుతుంది. ఈ చిత్రానికి ఈవెన్ బిఫోర్ వీ స్టార్టెడ్ ద షూట్, మేము చేసినటువంటి వర్క్షాప్స్ అవ్వచ్చు, మాకిచ్చినటువంటి ట్రైనింగ్ అవ్వచ్చు, ఇట్ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్. ఇప్పటిదాకా చేసిన 28 చిత్రాల కంటే ఈ చిత్రంలో తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఈ చిత్రంలో నేర్చుకున్నటువంటి శిక్షణ, తీసుకున్నటువంటి శిక్షణ మా ఫ్యూచర్ ఫిలిమ్స్కి, మేము చేయబోయే ఫ్యూచర్ ఫిలిమ్స్కి కూడా ఎంతో హెల్ప్ఫుల్గా నిల్చుంది. సో ది అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ వీ హవ్ టేకెన్ టు ప్లే దీస్ అమేజింగ్ క్యారెక్టర్స్, టు ప్లే దీస్ గ్రేట్ క్యారెక్టర్స్ వాజ్ ఫెనామినల్. అండ్ తప్పకుండా ఆయన బ్రెయిన్లో నుంచి వచ్చినటువంటి ఈ థాట్ 101% ఒక గొప్ప చిత్రంగా ఇది తప్పకుండా నిల్చుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో మేము పార్టిసిపేట్ చేయడం నిజంగా మా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా ఇంకొకసారి జక్కన్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ చిత్రంలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా, ఎటువంటి భేషజాలు లేకుండా ఈ స్క్రీన్ స్పేస్ని షేర్ చేసుకోవడానికి చరణ్ ఒప్పుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. అండ్ ఐమ్ వెరీ
ప్రౌడ్ టుడే దట్ మా జనరేషన్లో వీవ్ మేడ్ దిస్ హ్యాపన్ అండ్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ చక్కన్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ అవర్ ఫ్రెండ్షిప్ సో ఈ కాన్ఫిడెన్స్ తప్పకుండా రేపొద్దున ఈ చిత్రానికి ఒక పాజిటివిటీగా మారి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్కి ప్రేక్షక దేవుళ్ళందరూ లోన్ అవుతారని నేను మనసావాచ కర్మన నమ్ముతున్నాను థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇంకా అసలు ఎలాగో క్యూఎన్ఏస్ ఉంటాయి